Carbohydrates. Next one in Andy. Carbohydrates. Eva Balakrishna, get to watch in your Noro. Ulkabada in Okasare. Carbohydrates this could take carbon, hydrogen, oxygen, mulakala, cheta, nirmitamaye, watane, mantarante. Carbohydrates antaran. Carbon, hydrogen, oxygen moolakala cheta nirmitamayindi. Last one inala babu. Carbon, hydrogen, oxygen moolakala cheta nirmitamayeve. Carbohydrates. Manaku oka rojuki kavalsina carbohydrates enta ante 600 gramulu avasaramani. Enni gramulu? Mari okka kg. Manaku kavalsindi enta? 600 గ్రాములైతే 3-4 కేజీలు తింటారు అందుకని ఒక్కొక్కరు బాలకృష్ణులు అవుతారు అవునా కదా మరి కాబట్టి ఏం చేయాలి మీరు ఈ 6 నెలల కాలంలో మనం తీసుకునేది ఎంత తీసుకోవాలంటే 600 కూడా తీసుకోవద్దు 300 మీరు ఏమైనా పని చేస్తారా ఏం చేయట్లే మరి ఏం చేయనప్పుడు ఏం చేయాలి ఉదయం ఒక ఇడ్లీ తీసుకోవాలి మధ్యాహ్నం కప్పు రైస్ తీసుకోవాలి నైట్ ఒక చపాతీ తీసుకోవాలి అది మనకు సరిపోద్ది అవునండి ఎనర్జీ ఎక్కువ ఉత్పత్తి అట తీసుకుంటే నీకు జాబ్ వస్తుంది వాస్తవమే నేను చెప్పేది అదే తీసుకోండి లేదా బాలకృష్ణులు అవుతారు బాలకృష్ణులు అయితే కష్టం మళ్ళా అవునా కదా ఏం కావాలి మహేష్ బాబులు కావాలా బాలకృష్ణులు కావాలా మీరు మహేష్ బాబులు కావాలంటే ఈ పని చేయండి మనకు కావాల్సింది ఎంత 600 గ్రాములే కావాలి అర్థమైందా రోజు తీసుకోవాల్సినటువంటి అంటే పనిచేసేటోడు నేను చెప్పేది రోజు మంచిగా పనిచేసేటోడు ఎంత తీసుకోవాలంటే 600 గ్రాములు తీసుకోవాలి అన్నట్టు నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే మరి కార్బోహైడ్రేట్స్ అనేటువంటి తీసుకుంటే తక్షణం శక్తినిచ్చే పదార్థాలు ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ అండి తక్షణం శక్తినిచ్చే పదార్థాలు ఏంటి కార్బోహైడ్రేట్ ఈ కార్బోహైడ్రేట్స్ ని ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు ఏంటి అంటే ఒకటి మనకు మోనోశాకరైడ్స్ అని మరియు రెండోది డైశాకరైడ్స్ అని మూడోది పాలీశాకరైడ్స్ అని వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది మోనోశాకరైడ్స్ డైశాకరైడ్స్ పాలీశాకరైడ్స్ అని వర్గీకరించడం జరిగింది అన్నట్టు మోనో అంటే ఏంది సింగిల్ డై అంటే ఏంది డబుల్ अदे पाली अंटे चाला अन्नट्टु ई मोनोशाकरैड्स अंटे ओकटे ओकटि उंटदनि दीनि विभजिंचलेमु अन्नट्टु मल्ला डिवाइड चेयलेमु विडगोट्टलेमु अन्नट्टु अलांटि वाटिनि अंटारंटे मोनोशाकरैड्स एंडि मोनोशाकरैड्स के एग्जांपुल एग्जांपुल्स इंपार्टेंट अंडि गतंलो अडिगारु क्वेश्चन गतंलो अडिगारु एंडि अंटे ग्लूकोज एंडि ग्लूकोज गानि अंडि గ్యాలక్టోజ్ గానియండి ఫ్రక్టోజ్ గానియండి అదే విధంగా రైబోస్ గానియండి డియాక్సీ రైబోస్ గానియండి డియాక్సీ రైబోస్ గానియండి వీటిని ఏమంటారంటే మోనోశాకరైడ్స్ అంటారు వీటిని విడగొట్టలేమిగా అదే డైశాకరైడ్స్ కి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సుక్రోజ్ ఏంటిది సుక్రోజ్ माल्टोज, लाक्टोज, सुक्रोज, माल्टोज, लाक्टोज అనేటువంటి ఏంటంటే డైసాకరైడ్స్ మరి పాలీసాకరైడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సెల్యులోజ్ సెల్యులోజ్ గాని గ్లైకోజన్ గాని సెల్యులోజ్ కావచ్చు గ్లైకోజన్ కావచ్చు అదే విధంగా కైటిన్
కైటిన్ కావచ్చు స్టార్చ్ కావచ్చు ఇవన్నీ ఏంటి అంటే పాలీసాకరైడ్స్ అన్నట్టు అంటే వాటిని విడగొట్టితే ఒకటి కంటే ఎక్కువ వస్తది అన్నట్టు పాలీ అంటే చాలా వస్తాయి అలా డై అంటే దీన్ని జల విశ్లేషణం చెందిస్తే రెండు గ్లూకోజ్లు వస్తాయి మళ్ళీ గ్లూకోజ్ ని విడగొట్టలేస్తామా విడగొట్టలేదు ఇప్పుడు దానిలో ఎగ్జామ్ పర్పస్ లో ఎలా అడుగుతారంటే చూడండి ఫస్ట్ వన్ ఏంది గ్లూకోజ్ గ్లూకోజ్ తీసుకున్నట్టయితే దీన్ని ఏమని పిలుస్తారంటే గ్లూకోజ్ ని బ్లడ్ షుగర్ అని పిలుస్తారండి ఏమని పిలుస్తారు బ్లడ్ షుగర్ అని పిలుస్తారు లేదా గ్రేప్ షుగర్ అంట గ్రేప్స్ అంటే ఏంది గ్రేప్స్ అంటే ఏంది ద్రాక్ష ద్రాక్షలో ఉంటది కాబట్టి దీన్ని గ్రేప్ షుగర్ అంటారు బ్లడ్ షుగర్ మీకు జ్వరం వస్తే ఏమెక్కిస్తారు ఏమెక్కిస్తారు సెలైన్ ఎక్కిస్తారు ఏం సెలైన్ ఏముంటది అలా ఇది ఉంటుందా ఏముంటది గ్లూకోజ్ ఉంటుంది గ్లూకోజ్ డైరెక్ట్ గా ఎక్కడ ఎక్కిస్తారు రక్తంలోకి ఎక్కిస్తారు ఎక్కిరా అందుకని దాన్ని ఏమంటారు బ్లడ్ షుగర్ అంటారు ఏమంటారు గ్రేప్స్ లలో ఉంటుంది కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారు లాస్ట్ వన్ గ్రేప్ షుగర్ అంటారు ఏమంటారు గ్రేప్ బ్లడ్ లో ఉంటది కాబట్టి బ్లడ్ షుగర్ గ్రేప్ లో ఉంటది కాబట్టి గ్రేప్ షుగర్ అని దేని పిలుస్తారంటే గ్లూకోజ్ మనకి ఎగ్జాంపుల్ ఏమొచ్చిందంటే తక్షణం క్రీడాకారులకు శక్తినిచ్చే పదార్థం ఏది అంటే గ్లూకోజ్ మీకు అంతకుముందు 2006 లో గాని 2016 లో గాని జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లలో మీకు ఏది ప్రిలిమ్స్ తర్వాత ఎగ్జామ్ ఉండేది ఏది మనకు ఏమంటారు దాన్ని ఫిజికల్ టెస్ట్ ఉండేది ఆ ఫిజికల్ టెస్ట్లో 5 గేమ్ ఉండేది తెలుసా 5 గేమ్ అంటే 5 కిలోమీటర్ల పరుగు పందెం ఉండేది ఈ 5 కిలోమీటర్ పరుగు పందెం ఉరకాలి అంటే ఒక 2 కిలోమీటర్ ఉరకంగానే ఏమయ్యేది అలసిపోయి అందుకని క్రీడాకారులు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు గ్లూకోజ్ పౌడర్ పొడి పెట్టుకునేవాళ్ళు మధ్యలో బాగానే తినేవారు అన్నట్టు తింటే ఏమొస్తుంది ఎమ్మటే ఎనర్జీ వస్తుంది ఏంది ఎనర్జీ వస్తుంది అన్నట్టు వస్తుందా వస్తుంది అప్పుడు ఏం చేస్తావు పని కానిస్తావు ఉరకడం కానిస్తారు అన్నట్టు అవునా కదా అది అనేసి ఏమొస్తుందండి శక్తి వస్తుంది శక్తి రావడం వల్ల ఎక్కువ పరిగెత్తడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది దాన్ని ఏంటిది గ్లూకోజ్ 3 పాయింట్లు ఉన్నాయమ్మా ఎన్ని పాయింట్లు 3 ఒకటి ఏంటిది బ్లడ్ షుగర్ అంటారు 2 ఏమంటారు గ్రేప్ షుగర్ తక్షణం క్రీడాకారుల శక్తిని చెప్పవార్థం గ్లూకోజ్ ఆ 3 పాయింట్ల ఎగ్జామ్లో అడిగేది గ్లూకోజ్ తర్వాత ఏముంది గ్యాలక్టోజ్ గ్యాలక్టోజ్ నెక్స్ట్ వన్ ఏంటిది గ్యాలక్టోజ్ ఇది గ్యాలక్టోజ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే పాలలో ఉంటుందండి ఏమంటే ఎక్కడ ఉంటుంది పాలలో ఉండే చక్కెర ఏంటంటే గ్యాలక్టోజ్ దీని గురించి ఇంపార్టెంట్ ఏమీ లేదు కాబట్టి దాన్ని వదిలేయండి నెక్స్ట్ వన్ ఏంటిది ఫ్రక్టోజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇది ఎన్నోసార్లు ఎగ్జామ్లో వచ్చిందండి ఫ్రక్టోజ్ గురించి తీసుకున్నట్టయితే చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది ఏంటిది ఫ్రక్టోజ్ అంటే అతి తీయనైన చక్కెర ఏంటిది ఫ్రక్టోజ్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అతి తీయనైన సహజ చక్కెర ఏంటి అంటే ఫ్రక్టోజ్ ఏంటిది ఫ్రక్టోజ్ దీని అందుకనే దీన్ని ఏమని పిలుస్తారంటే ఇది ఎక్కడ లభిస్తుంది అంటే తేనెలో ఉంటుందండి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు హనీ షుగర్ అంటారండి ఏమంటారు తేనెలో ఉంటుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు హనీ షుగర్ అన్ని చక్కెరల కంటే అతి తీయనైన చక్కెర ఏది అంటే ఫ్రక్టోజ్ తేనెలో ఉంటుంది కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారంటే హనీ ఇది సహజమైన చక్కెర అండి ఇది యాంటీసెప్టిక్ గా తోడ్పడుతుంది తేనె మీరు తేనె ఎప్పుడన్నా గాయమైతే మీరు ఏం పూస్తారు ఏం పూస్తారు తేనె పూస్తారా తేనె పూస్తే మంచిది కానీ ఎందుకు బియ్యం ఈగల దోమలు వస్తాయని బియ్యం అవునా కదా మంచి యాంటీసెప్టిక్ పసుపు పూస్తాం పసుపు పూస్తే ఈగల దోమలు రావు పసుపు కంటే మంచి యాంటీబయాటిక్ ఏంటంటే తేనె మీరు ఎప్పుడైనా స్వచ్ఛమైన తేనెని ఒక సీసాలో పోసి మూత తీసి అక్కడ పెట్టండి సెల్ఫ్లో మీ ఇంట్లో సంవత్సరం అంతా కూడా అట్నే ఉంటుంది చెడిపోదు
కానీ ను షాపులో కొనుకొచ్చిన తేనే ఉంటదా మూత తీసాల పెట్టండి నెల రోజులకు ఏమైతది ఖరాబ్ అవుతది ఎందుకంటే సూక్ష్మజీవులు అలా పోతాయి అదే స్వచ్ఛమైన తేనె చెట్టు నుంచి తీస్తంగా ఆ తేనెలోకి సూక్ష్మజీవి పోతే చనిపోతదండి అది స్వచ్ఛమైన తేనె అంటారు ఆ తేనె తాగితే మనకు కూడా మంచిది పొద్దునే ఎవరైనా బాలకృష్ణలు ఎవరైనా ఉంటే ఏం చేయాలి తేనె తాగాలి అన్నట్టు బాలకృష్ణలు అంటే బాగా లావున్నోళ్ళు ఏం చేయాలి పొద్దునే లేవంగానే వేడి నీళ్ళల్లో ఇతను నెయ్యి వేసుకొని నెయ్యి అంటున్నా తేనె వేసుకొని అలా నిమ్మరసం పోసుకొని తాగితే బాడీలో ఉండే కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది తగ్గిస్తుంది ఆ పని చేయాలి అమ్మలెక్కలు ఎవరైనా బాలకృష్ణలు ఉన్నా కూడా ఆ పని చేయండి ఎందుకంటే మీరు ఎప్పుడు చేయాలి పెళ్ళైన తర్వాత బుస్సు నొప్పుతారు అవునా కాబట్టి మీరు ఏం చేయాలి కంపల్సరీ ఆ పని చేయండి అప్పుడు ఇప్పుడేం కాదు కానీ అప్పుడు చేయండి ఇప్పుడు చేస్తే పెళ్ళి కూడా ఎవరు చేసుకోడు బక్కగా అవుతారు కాబట్టి అతిథి ఏనైనా చక్కెర ఏంటంటే ఫ్రక్టోజ్ హనీ షుగర్ ఏదంటే ఫ్రక్టోజ్గా పేర్కొని జరుగుతుంది నెక్స్ట్ వన్ ఏంటంటే రైబోజ్ ఏంటండి రైబోస్ ఇది ఆర్ఎన్ఏలో ఉంటుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే ఆర్ఎన్ఏ షుగర్ అంటారండి ఆర్ఎన్ఏలో ఉంటుంది కాబట్టి ఏమని పిలవాలి ఆర్ఎన్ఏ షుగర్ అని పిలుస్తారు అన్నట్టు నెక్స్ట్ వన్ మనకు డిఆక్సీ రైబోస్ ఇది డిఎన్ఏలో ఉంటుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే డిఎన్ఏ షుగర్ అంటారు డిఎన్ఏలో ఉంటే డిఎన్ఏ షుగర్ ఆర్ఎన్ఏలో ఉంటే ఆర్ఎన్ఏ షుగర్ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ తీసుకుంటే ఏంటిది సుక్రోజ్ ఈ సుక్రోజ్ అనేటువంటిది చెరుకులో ఉంటుంది కాబట్టి దీన్ని కేన్ షుగర్ అంటారండి కేన్ అంటే ఏంటిది చెరుకు కాబట్టి చెరుకులో లభిస్తుంది కాబట్టి దీన్ని ఏమని పిలవాలి కేన్ షుగర్ అని పిలుస్తారు అన్నట్టు మరి చెరుకులో ఉండే చక్కెర అంటే ఏంటంటే ఏం చెప్పాలి చెరుకులో ఉండే చక్కెర ఏది అంటే సుక్రోజ్ చెరుకుని ఎక్కువగా పండించే దేశం ఏంటిదండి చెరుకుని ఎక్కువగా పండించే దేశము సోషల్ వాళ్ళు లేరా ఇలా గ్రూప్ టూ వాళ్ళు లేరా ఉరా గ్రూప్ టూ వాళ్ళు చేయలే పని ఎవరు లేరా మరి చెప్పాలి గ్రూప్ టూ వాళ్ళు క్యూబా కాదు నువ్వు చెప్పేది క్యూబా దాని కూడా ఆన్సర్ చెప్తా నేను ఏందనేది బ్రెజిల్ ఎవరు చెప్పారు ఇక్కడ ఏ దేశం బ్రెజిల్ అండి చెరుకును ఎక్కువగా పండి విస్తీర్ణం ఎక్కువ ఇక్కడ చెరుకు పండించే ఎక్కువ దేశం ఏంటంటే బ్రెజిల్ ఇక్కడ ఇథనాల్ ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది ఏ ఉత్పత్తి ఇథనాల్ చెరుకు నుంచి వచ్చేది ఇథనాల్ మీరు ఆయన చెప్పింది అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అండ్ ఏంటంటారంటే క్యూబా అని పిలుస్తారు చాలా చిన్న దేశం క్యూబా అయినా కూడా చెరుకు ఎక్కువగా పండుతుంది కాబట్టి బ్రెజిల్తో పోల్చుకుంటే తక్కువ విస్తీర్ణంలో బ్రెజిల్తో పోల్చుకుంటే బ్రెజిల్ విస్తీర్ణం ఎక్కువ క్యూబా విస్తీర్ణం తక్కువ అందుకనే షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని దేని పిలుస్తారు క్యూబా అని పిలుస్తారు షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని దేని పిలుస్తారు మన దేశానికి సంబంధించి రాదా మీకు షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా భారతదేశపు పంచదార గిన్నె అని దేని అంటారు ఉత్తరప్రదేశ్ అంటారని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు ఉత్తరప్రదేశ్ చెరుకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉన్నది లక్నోలో ఉంది ఎక్కడ ఉంది చెరుకు పరిశోధన కేంద్రం లక్నోలో ఉంది చెరుకు విత్తనాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉన్నది చెరుకు విత్తనాభివృద్ధి సంస్థ ఇక్కడ అక్క చెప్పింది మన అక్క కొయ్యంబత్తూరు ఎందుకడా అండి కొయ్యంబత్తూరు ఏ రాష్ట్రము తమిళనాడు భారతదేశంలో చెరుకుని ఎక్కువగా దిగుబడి చేసే రాష్ట్రాలు రెండే తమిళనాడు మహారాష్ట్ర గ్రూప్ టూ వాళ్లకు ఎకనామిక్స్లో కానీ జాగ్రఫీలో కానీ అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవి మనకు ఇండియాలో తీసుకుంటే షుగర్ పవర్ ఆఫ్ ఇండియా అని ఉత్తరప్రదేశ్ అంటారు చెరుకు పరిశోధన కేంద్రం లక్నోలో ఉంది చెరుకు విత్తనాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది అంటే కొయ్యంబత్తూరులో ఉంది అది సుక్రోజ్ సంబంధించిన సమాచారం అయితే మన దేశంలో చక్కెరని చెరుకు నుండి తీస్తారు కానీ ధ్రువ ప్రాంతాలలో ధ్రువపు దేశాలు ధ్రువపు అంటే కోల్డ్ కంట్రీస్
ఈ కోల్డ్ కంట్రీస్ లో చక్కెరని మనకు బీట్రూట్ నుండి గాని బీట్రూట్ నుంచి గావచ్చు లేదా బంగాళ దుంప నుంచి గావచ్చు తయారు చేస్తారండి మన దేశంలో మాత్రమే చెరుకు నుంచి చక్కెర ఉత్పత్తి చేసే వాళ్ళు యాక్చువల్లీ భారతదేశ పంట ఇన్నాడు చెరుకు పూర్వకాలంలో వేరే దేశంలో చెరుకు ఉన్నదా అంటే లేదు భారతదేశం నుంచే ప్రపంచవ్యాప్తమైన చెరుకు మరి ఆయా దేశాల్లో తీసుకుంటే చెరుకు నుంచి చక్కెర లభించేది కాదు ఒకప్పుడు ఎక్కడి నుంచి తీసేవారు బీట్రూట్ గాని బంగాళ దుంప నుంచి గాని తీసేవారు ఇప్పుడు కూడా ఎక్కువ దేశాలు బీట్రూట్ కొన్ని దేశాలు బంగాళ దుంప నుంచి స్వీట్ పొటాటో నుంచి వాటి నుంచి చక్కెరను తయారు చేయడం జరుగుతుంది ఎక్కడ అంటే ధ్రువ ప్రాంతాల్లో శీతల కంట్రీస్లలో కోల్డ్ కంట్రీస్లలో తీసుకున్నట్లయితే అది సుక్రోజ్ నెక్స్ట్ వన్ ఏంటిది మాల్టోస్ ఈ దీని ఏమంటారంటే ఇది బార్లీ గింజల్లో ఉంటదండి బార్లీ గింజల్లో లభించేది ఏంటంటే మాల్టోస్ అందుకనే దీన్ని ఏమని పిలుస్తారంటే మాల్ట్ షుగర్ అంటారండి ఏమని పిలుస్తారు మాల్ట్ షుగర్ అని దేని పిలుస్తారంటే మాల్టోస్ అని పిలుస్తారు ఎక్కడి నుండి లభిస్తుంది ఇది బార్లీ గింజల నుండి లభిస్తుంది బార్లీని ఎక్కువగా పండించే రాష్ట్రం ఏంటిది బార్లీని ఎక్కువ పండించే రాష్ట్రం సోషల్ వాళ్ళు సోషల్ బ్యాక్గ్రౌండ్ లో లేరా డిగ్రీ వరకు ఇంటర్మీడియట్ సోషల్ వాళ్ళు ఎవరు లేరా బార్లీని ఎక్కువగా పండించేటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి ఏంటి ఉత్తరప్రదేశ్ బీరు తయారీలో ఉపయోగపడేది మాల్టోజే బీరు తాగితే మనకి ఏమొస్తుంది మాల్ట్ లభిస్తుంది అంటే బార్లీ గింజల నుంచి వచ్చేటువంటిదే బీర్ బీర్లో కూడా ఏముంటుంది ఆల్కహాల్ ఉంటుందా ఉండదా ఎంత ఉంటుంది ఆల్కహాల్ పర్సంటేజ్ కూడా అడిగింది ఎగ్జామ్లో తెలుసా బీర్లో ఎంత ఉంటుంది వైన్లో ఎంత ఉంటుంది విస్కీలో ఎంత ఉంటుంది వడకాలో ఎంత ఉంటుంది రమ్ములో ఎంత ఉంటుంది అని కూడా అడిగాడు ఎంత ఉన్నది బీర్లో 5% నుంచి 7% వరకు ఉంటుందండి బీర్లో తీసుకున్నట్టయితే ఎంత 5 to 7% బీర్ తయారులో ఉపయోగించేది ఏంటంటే బార్లీ గింజలను ఉపయోగిస్తారు దానిలో ఉండే మాల్ట్ ఏంటంటే చక్కెర ఏంటంటే మాల్టోజ్ బార్లీని ఎక్కువ పండించే రాష్ట్రం నెక్స్ట్ వన్ ఏంటిది లాక్టోజ్ పాలలో ఉండే చక్కెర ఏంటిదండి లాక్టోజ్ అందుకని దీన్ని ఏమని పిలుస్తారు మిల్క్ షుగర్ అంటారు ఏమని పిలుస్తారు మిల్క్ షుగర్ అని దేని పిలుస్తారంటే లాక్టోజ్ అని పిలుస్తారు పాలలో ఉండే చక్కెర ఏంటిదంటే లాక్టోజ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే సెల్యులోజ్ ఇది పాలీశాకరైడ్ అండి ఇది ప్రపంచంలో ఎక్కువగా లభించేటువంటి చక్కెర పాలీశాకరైడ్ ఏంటంటే సెల్యులోజ్ ప్రపంచంలో ఎక్కువ లభించేది అంటున్నాం అవన్నీ చెట్లే ఉన్నాయి మీ 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 రాసేవన్నీ కూడా ఏంటివి నోట్స్ ఉన్నాయా ఆ నోట్స్ అన్ని ఏంటి సెల్యులోజే మీ నోట్స్ అన్ని కూడా సెల్యులోజ్ దేని నుంచి తయారు చేస్తున్నారు అవి మొక్కల నుంచే అవునా కదా సుబాబుల మొక్కలు కానివ్వండి వెదురు మొక్కలు కానివ్వండి వాటి నుంచి తయారు చేసేది ఆ పేపర్ అనేది ఏంటి సెల్యులోజే కాబట్టి ప్రపంచంలో ఎక్కువగా లభించేది ఏంటి సెల్యులోజ్ మొక్కల నుండి లభించేదేని సెల్యులోజ్ మనలో సెల్యులోజ్ జీర్ణమవుతుందా మనం గడ్డి తింటామా ఇవాళ తింటుందా గడ్డి తినలే గడ్డి పాల కూడా తినలే ఇవాళ మరి తినాలంటారండి అవును గడ్డిని అంటే పశువులు తింటేనే గడ్డి నువ్వు తింటేనే పాల కూర పొద్దున్నే నువ్వు టీ తాగుతావు అదేం కుడితి నీకు కుర్తి కాదు పశువులు తాగుతున్నా కుడితే అంటారు మనకు మంచి పేరు పెట్టుకొని వాళ్ళకి చెడ పేరు పెడతారు మనకు సెల్యులోజ్ జీర్ణక్రియ కాదండి ఎందుకు కాదు అంటే మన ఉండ్రుకం అనేటువంటిది సెల్యులేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేయదు పశువులలో ఉండ్రుకంలో సూక్ష్మజీవులు ఉంటాయి ఆ సూక్ష్మజీవిలో సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది అదేం చేస్తుంది అంటే సెల్యులోజ్ని గ్లూకోజ్గా జీర్ణం చేస్తుంది కాబట్టి వాటిలో జీర్ణమవుతుంది మనకు జీర్ణం కాదు మన పాలకూర తింటే మరి ఉపయోగమా కాదా ఉపయోగమే తిన్నది తిన్నట్టుగానే బయటకు వస్తుంది కానీ దాంట్లో ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది పాలకూరలో ఏముంటుంది పీచు పదార్థం ఉంటుంది
పాలకూరలో కూడా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఆ విటమిన్స్ మినరల్స్ శరీరం గ్రహిస్తది. మిగతా సెల్యులోజ్ అనేటువంటి మలబద్ధకం ఏర్పడకుండా తోడ్పడుతుంది. చెప్పుకున్నాగా ఉదయమే, అది ఏర్పడకుండా ఉండాలంటే ఎన్ని రాలే, ఎవరికైనా ఇది రావట్లేదు అనుకో, ఇలా రోజు ఒక నాలుగు రోజుల పాటు ఏం తినాలే బాలకృష్ణ, ఏం తినాలే, ఇది తినాలా, ఇది కాదు పాలకూర తినాలే, అది ఇది తిన్న కూడా వస్తుంది, ఉంటా కడుపులంతా. కాబట్టి సెల్యులోజ్ ఎలా ఉంటుంది, ఆకులల్లో ఉంటుంది, పత్రాలలో ఉంటుంది. ఓకేనా, ప్రపంచంలో ఎక్కువగా ఉండేది ఏంటి, సెల్యులోజ్. నెక్స్ట్ వన్ ఏంటిదండి, గ్లైకోజన్. నెక్స్ట్ వన్ ఏంటి, గ్లైకోజన్. ఇది మనకు కండరాలలో ఉంటుందండి, కండరాలలో ఉండేటువంటి పాలీశాకరైడ్. కాబట్టి దీన్ని మజిల్ షుగర్ అంటారండి. ఏమంటారు, మజిల్ షుగర్. మజిల్ అంటే కండరం, కండరంలో ఉంటుంది కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారంటే మజిల్ షుగర్ అంటారు, లేదా కండరంలో ఉండే పాలీశాకరైడ్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటిది, కైటిన్. ఇది కైటిన్ అనేటువంటిది మనకు కీటకాలలో, కీటకాల యొక్క రెక్కలలో ఉండేటువంటి పాలీశాకరైడ్ ఏంటంటే కైటిన్. బుద్ధింగ చూసిందా మీరు, ఆ బుద్ధింగ రెక్క ఉందా, ఆ రెక్క దేంతో నిర్మితం అంటే కైటిన్ అనే పదార్థం చేతనే, కీటకాల యొక్క రెక్కల్లో ఉంటుందండి, అది కూడా పాలీశాకరైడే. ఇక స్టార్చ్ అంటే తెలుసుగా, పిండి పదార్థం, గోధుమలలో, బియ్యంలో, జొన్నలో, సజ్జలో ఉండేటువంటి ఏంటి పిండి, స్టార్చ్ అంటారు అని, ఇది కూడా పాలీశాకరైడే. అవునా కదా, నీటిలో కరుగుతుంది అంటే కరగదు, అది కరుగుతుంది ఆ పిండి పదార్థం, కరగదు అన్నట్టు. అది మనం చెప్పుకునేటువంటి ఏంటి, కార్బోహైడ్రేట్స్. మనం తీసుకున్నట్టయితే ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మూడు రకాలు, మోనోశాకరైడ్స్, డైశాకరైడ్, పాలీశాకరైడ్స్. ఇవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలు ఉంటాయి, మూడు మూలకాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6, అంటే కార్బన్ ఉందా లేదా, C6 అంటే హైడ్రోజన్, అంటే హైడ్రోజన్ ఉందా లేదా, O6 అంటే O ఉందా లేదా. ఏ పదార్థమైనా కూడా ఆ మూడు ఉంటుంది, కాబట్టి మూడు మూలకాల చేత నిమిత్తం. ఒకరోజు తీసుకునేటువంటి కార్బోహైడ్రేట్స్ ఎంతగా అవసరం మన మానవునికి అంటే 600 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అవసరం. ఒక గ్రామ్ కార్బోహైడ్రేట్ ఎంత శక్తినిస్తుంది అంటే 4 కిలోకాలరీల శక్తినిస్తుందండి. ఎన్ని కిలోకాల శక్తినిస్తుంది, 4 కిలోకాలరీల శక్తినిస్తుంది. అర్థమైందా, మరి ప్రోటీన్స్ తీసుకుంటే మంచిదా, కార్బోహైడ్రేట్ తీసుకుంటే మంచిదా, ఏది తీసుకుంటే మంచిది, తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఎక్కువ మొత్తంలో ప్రోటీన్స్ తీసుకోవాలి, లిపిడ్స్ కూడా చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఎవరు, మనం పని చేయవాడు, పని చేసేవాడు కార్బోహైడ్రేట్స్ కానీ లిపిడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ సమృద్ధిగా తీసుకోవాలి. మనం తిని కూర్చుంటున్నాం కాబట్టి ఏం పని చేయట్లేం కానీ తక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఇది దేని గురించి అండి, కార్బోహైడ్రేట్కి సంబంధించిన సమాచారం. ఇది రాసుకోండి, కార్బోహైడ్రేట్స్ రాయండి, కార్బోహైడ్రేట్, కార్బన్, ఇవి కార్బన్, ఇవి కార్బన్, హైడ్రోజన్, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ మూలకాల చేత నిర్మితం, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ మూలకాల చేత నిర్మితం, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ మూలకాల చేత నిర్మితం. రచనా నెక్స్ట్, మానవునికి ఒక రోజుకి, మానవునికి ఒక రోజుకి 600 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అవసరం, 600 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అవసరం, 600 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అవసరం. నెక్స్ట్ పాయింట్,
1 gram carbohydrate, 1 gram carbohydrate, 4 kilocalories ला शक्ति निच्छनु, 4 kilocalories ला शक्ति निच्छनु, 1 gram carbohydrate, 4 kilocalories ला शक्ति निच्छनु, 4 kilocalories ला शक्ति निच्छनु, next. कार्बोहाइड्रेट साधारणंगा कार्बोहाइड्रेट साधारणंगा मूड़ रकालू वकटी मोनोसाकराइड्स रोंडु डाइसाकराइड्स मूडु पॉलीसाकराइड्स मोनोसाकराइड्स डाइसाकराइड्स पॉलीसाकराइड्स दांट्लो मोनोसाकराइड्स अनि हेडिंग पेट्टंडि मोनोसाकराइड्स రాయండి ఎగ్జాంపుల్ మోనోసాకరైడ్స్ కి ఎగ్జాంపుల్ మోనోసాకరైడ్స్ కి ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఎందుకంటే గతంలో అడిగాను మోనోసాకరైడ్ ఇందువల్ల మోనోసాకరైడ్ అని గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గెలాక్టోజ్ రైబోజ్ డియాక్సిరైబోజ్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ రైబోజ్ గెలాక్టోజ్ డియాక్సిరైబోజ్ గ్లూకోజ్ రాసిరా ఫ్రక్టోజ్ గెలాక్టోజ్ రైబోజ్ డియాక్సిరైబోజ్ ఒక్కొక్క దాని గురించి మళ్ళీ రాయండి దానిలో హెడ్డింగ్ గ్లూకోజ్ అని పెట్టండి గ్లూకోజ్ అని హెడ్డింగ్ పెట్టండి దీనిని బ్లడ్ షుగర్ అని కూడా పిలుస్తారు బ్లడ్ షుగర్ అచ్చా నెక్స్ట్ దీనిని గ్రేప్ షుగర్ అని కూడా పిలుస్తారు గ్రేప్ షుగర్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్రీడాకారులకు తక్షణం శక్తినిచ్చే పదార్థం క్రీడాకారులకు తక్షణం శక్తినిచ్చే పదార్థం ఏంటిది గ్లూకోజ్ క్రీడాకారులకు తక్షణం శక్తినిచ్చే పదార్థం గ్లూకోజ్ నెక్స్ట్ ఫ్రక్టోజ్ ఇది తేనెలో ఉంటుంది కావున దీనిని ఇది తేనెలో లభిస్తుంది కావున దీనిని ఇది తేనెలో లభిస్తుంది కావున దీనిని హనీ షుగర్ అంటారు హనీ షుగర్ తేనెలో లభిస్తుంది కావున దీనిని హనీ షుగర్ అంటారు హనీ షుగర్ అంటారు నెక్స్ట్ ఇది అతి తీయ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది అతి తీయనైన సహజ చక్కెర
ఇది అతి తీయనైన సహజ చక్కెర అతి తీయనైన సహజ చక్కెర అతి తీయనైన సహజ చక్కెర స్వీటెస్ట్ షుగర్ రెండు ఉంటాయి కన్ఫ్యూజ్ కాకండి అతి తీయనైన సహజ అన్న న్యాచురల్ అన్న క్వశ్చన్ రెండు రకాలుగా అడుగుతాడు అతి తీయనైన చక్కెర అతి తీయనైన కృత్రిమ చక్కెర అని ఎగ్జాంపుల్ అడిగింది షాకరిన్ అది షాకరిన్ కృత్రిమ చక్కెర అంటే షుగర్ పేషెంట్స్ కి క్యాలరీస్ తక్కువ ఉండేదాని కోసం తయారు చేసినవి కృత్రిమ చక్కెరలు బేకరీ ఫుడ్లలో ఉపయోగిస్తారు అవి షాకరిన్ ఆస్పర్టిన్ ఇప్పుడు నేను చెప్తా కృత్రిమ చక్కెరలు కూడా ఎందుకంటే అది అది దీనికి దానికి తేడా అది ఎందుకంటే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు నెక్స్ట్ రైబోస్ 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 ఇది ఆర్ఎన్ఏలో ఉంటుంది కావున ఆర్ఎన్ఏలో ఉంటుంది కావున ఆర్ఎన్ఏలో ఉంటుంది కావున ఆర్ఎన్ఏ షుగర్ అంటారు ఆర్ఎన్ఏలో ఉంటుంది కావున ఆర్ఎన్ఏ షుగర్ అంటారు ఆర్ఎన్ఏలో ఉంటుంది కావున ఆర్ఎన్ఏ షుగర్ అంటారు నెక్స్ట్ డియాక్సిరైబోస్ ఆర్ఎన్ఏ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ షుగర్ అంటారు మీకు వస్తే మళ్ళీ తర్వాత నెక్స్ట్ టాపిక్లో ఉంటాయి అన్నీ మళ్ళీ అప్పుడు చెప్పుకుందాం ఎందుకు ఇప్పుడు నెక్స్ట్ డియాక్సిరైబోస్ హెడ్డింగ్ డియాక్సిరైబోస్ 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 దీనిని ఇది ఇది డిఎన్ఏలో ఉంటుంది కావున ఇది డిఎన్ఏలో ఉంటుంది కావున డిఎన్ఏలో ఉంటుంది కావున డిఎన్ఏ షుగర్ అంటారు డిఎన్ఏ షుగర్ అంటారు డియాక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ షుగర్ నెక్స్ట్ సుక్రోజ్ గెలక్టో అవసరం ఇంపార్టెంట్ ఉంటేనే రాయిద్దాం లేకపోతే ఎందుకు అనవసరంగా సుక్రోజ్ అంటే డైసాకరైడ్స్ అని హెడ్డింగ్ పెట్టకుండా పెట్టినా ఒకటి పెట్టకుండా ఒకటి అక్కడ రాసుకుంది కాబట్టి సుక్రోజ్ హెడ్డింగ్ ఇది చెరుకులో ఉంటుంది కావున ఇది చెరుకులో ఉంటుంది కావున దీనిని చెరుకులో ఉంటుంది కావున దీన్ని కేన్ షుగర్ అంటారు కేన్ షుగర్ అంటారు చెరుకులో ఉంటుంది కావున దీనిని కేన్ షుగర్ అంటారు కేన్ షుగర్ అంటారు కేన్ కేన్ అంటే చెరుకుని ఇంగ్లీష్లో కేన్ షుగర్ అంటారు నెక్స్ట్ పాయింట్ శీతల దేశాలలో కోల్డ్ కంట్రీస్ శీతల దేశాలలో ధ్రువ ప్రాంతపు దేశాలలో ఎలా రాసుకున్నావు ఒకటే ధ్రువ ప్రాంతపు దేశాలన్నా కోల్డ్ కంట్రీస్ అన్నా శీతల దేశాలన్నా ఒకటే ధ్రువ ప్రాంతపు దేశాలలో చక్కెరను చక్కెరను బీట్రూట్ కామ బీట్రూట్ కామ బీట్రూట్ కామ ఆలుగడ్డల నుండి తీస్తారు ఆలుగడ్డల నుండి తీస్తారు నెక్స్ట్ పాయింట్ షుగర్ బౌల్ ఆఫ్ షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ ప్రపంచ పంచదార గిన్నెగా పిలువబడేది షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ లేక తెలుగులో రాసుకుంటే ప్రపంచ పంచదార గిన్నె షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ ఏ దేశం క్యూబా షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ క్యూబా ప్రపంచ పంచదార గిన్నె క్యూబా రాసిన షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఏంటిది ఉత్తరప్రదేశ్
उत्तर प्रदेश चेरुकु परिशोधना केंद्रम चेरुकु परिशोधना केंद्रम उन्ना प्रांतम चेरुकु परिशोधना प्रांतम उन्ना चेरुकु परिशोधना केंद्रम उन्ना प्रांतम लखनऊ लखनऊ नेक्स्ट चेरुकु वित्तनाभिवृद्धि संस्था చెరుకు విత్తనాభివృద్ధి సంస్థ చెరుకు విత్తనాభివృద్ధి సంస్థ ఉన్న ప్రాంతం కొయ్యంబత్తూర్ చెరుకు విత్తనాభివృద్ధి సంస్థ ఉన్న ప్రాంతం కొయ్యంబత్తూర్ కొయ్యంబత్తూర్ ప్రపంచంలో చెరుకు ఎక్కువగా పండించే దేశం ప్రపంచంలో చెరుకుని ఎక్కువగా పండించే దేశం ఎక్కువగా పండించే దేశం ఏంటిది బ్రెజిల్ బ్రెజిల్ భారతదేశంలో చెరుకు దిగుబడి ఎక్కువగా ఉండే రాష్ట్రాలు భారత దేశంలో చెరుకు దిగుబడి ఎక్కువగా ఉండే రాష్ట్రాలు చెరుకు దిగుబడి ఎక్కువగా ఉండే రాష్ట్రాలు మహారాష్ట్ర తమిళనాడు ఒక్కొక్క సంవత్సరంలో ఒకటి ఫస్ట్ ఒకటి సెకండ్ ఉంటారు రెండు మహారాష్ట్ర తమిళనాడు మహారాష్ట్ర తమిళనాడు నెక్స్ట్ మాల్టోస్ నెక్స్ట్ రెడీ మాల్టోస్ అని హెడ్డింగ్ పెట్టండి మాల్టోస్ మాల్టోస్ ఇది బార్లీ గింజలలో ఉండును కావున బార్లీ గింజలలో ఉండును కావున బార్లీ గింజలలో ఉండును కావున బార్లీ గింజలలో ఉండును కావున దీనిని మాల్ట్ షుగర్ అంటారు మాల్ట్ షుగర్ అంటారు మాల్ట్ షుగర్ అంటారు నెక్స్ట్ బార్లీని ఎక్కువగా పండించే దేశం బార్లీని ఎక్కువగా పండించే దేశం బార్లీని ఎక్కువగా పండించే దేశం ఉత్తర రాష్ట్రం ఉత్తరప్రదేశ్ బార్లీని ఎక్కువగా పండించే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ బార్లీ గింజల నుండి బీరును తయారు చేస్తారు బార్లీ గింజల నుండి బీరును తయారు చేస్తారు బీరును తయారు చేస్తారు బీరులో ఉండే ఆల్కహాల్ శాతం బీరులో ఉండే ఆల్కహాల్ శాతం బీరులో ఉండే ఆల్కహాల్ శాతం 5 to 7% 5 to 7% 5 to 7% 5 to 7% ఏందో 5 to 7% నెక్స్ట్ లాక్టోజ్ లాక్టోజ్ ఎడింగ్ లాక్టోజ్ ఇది పాలలో ఉంటుంది కావున ఇది పాలలో ఉంటుంది కావున పాలలో ఉంటుంది కావున దీనిని మిల్క్ షుగర్ అంటారు మిల్క్ షుగర్ అంటారు పాలలో ఉంటుంది కావున దీనిని మిల్క్ షుగర్ అంటారు మిల్క్ షుగర్ అంటారు నెక్స్ట్ పాయింట్
సెల్యులోజ్. నెక్స్ట్ హెడింగ్ సెల్యులోజ్. సెల్యులోజ్ హెడింగ్ సెల్యులోజ్. వృక్షాల కనకుడ్యాలలో ఉండును. ఇది వృక్షాల కనకుడ్యాలలో ఉండును. వృక్షాల కనకుడ్యాలలో అంటే పత్రాల్లో అని అర్థం. పత్రాల యొక్క కనకవచాల్లో ఉంటుంది అన్నట్టు. వృక్షాల కనకుడ్యాలలో ఉండును. కనకుడ్యం అది కూడా రాయరట్లేదా అమ్మా? చూస్ ఆమె ఏమ దాంట్లో చూస్తుంది, ఆమె దాంట్లో చూస్తుంది, రాయరట్లేదు. కా నా కాకు కుడ్యం కనకుడ్యం రాసిరా. నెక్స్ట్ ప్రపంచంలో ఎక్కువగా లభించే, ప్రపంచంలో ఎక్కువగా లభించే, ప్రపంచంలో ఎక్కువగా లభించే పాలీశాకరైడ్. ప్రపంచములో ఎక్కువగా లభించే పాలీశాకరైడ్. ప్రపంచంలో ఎక్కువగా లభించే పాలీశాకరైడ్ ఇది పశువులలో, ఇది పశువులలో సెల్యులోజ్ జీర్ణక్రియలో తోడ్పడును. సెల్యులోజ్ జీర్ణక్రియలో తోడ్పడును. నెక్స్ట్ గ్లైకోజన్ హెడింగ్ గ్లైకోజన్ 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 గ్లైకోజన్. ఇది కండరాలలో ఉండును కావున, ఇది కండరాలలో ఉండును కావున, ఇది కండరాలలో ఉండును కావున మజిల్ షుగర్ అంటారు. కండరాలలో ఉండును కావున దీనిని మజిల్ షుగర్ అంటారు. మజిల్ షుగర్ అంటారు. నెక్స్ట్ కైటిన్ 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 కీటకాల రెక్కలలో ఉండే పాలీశాకరైడ్. కీటకాల రెక్కలలో ఉండే పాలీశాకరైడ్. కీటకాల రెక్కలలో ఉండే పాలీశాకరైడ్ కీటకాల రెక్కల్లో ఉండే పాలీశాకరైడ్.